కూరగాయ పంటల్లో అధిక విస్తీర్ణంలో సాగే పంట టమాటో. ఏడాది పొడవునా సాగుకు అనుకూలం. ఒక్క సీజన్లో ధరలు పతనమైనా మరో సీజన్లోనైనా ఆశాజనకంగా ఉంటాయన్న నమ్మకంతో సాగు చేస్తుంటారు రైతులు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వర్షాలకు మొక్కలు నేలకు వాలిపోతుంటాయి. పలు చీడపీడలు ఆశించే అవకాశం ఉంటుంది. దీనివల్ల దిగుబడుల్లో నాణ్యత తగ్గిపోతుంది. ఈ సమస్యల నుండి గట్టెక్కేందుకు ట్రెల్లీస్ విధానంలో సాగు చేసే మొక్కలు నాణ్యంగా ఉండటమే కాకుండా మేలైన దిగుబడులు సాధించే అవకాశం ఉందంటున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సునీత. టమాటా పంటను సంవత్సరం పొడవునా అన్ని ఋతువుల్లోనూ సాగు చేయవచ్చు. అధిక దిగుబడికి మాత్రం శీతాకాలం మంచిది. బాగా నీరు ఇంకే బరువైన గరపనేలలు ఈ పంటకు అనుకూలం. మురుగునీటి వసతి లేని భూములు, చౌడు భూములు తప్ప అన్ని రకాల నేలల్లో ఈ పంటను సాగు చేయవచ్చు. సాధారణ పద్ధతిలో సాగు చేస్తే ఖరీఫ్లో కురిసే వర్షాలకు మొక్కలు నేలపై వాలి, కాయలు నేలకు తాకి కాయకుళ్ళు, మొదలుకుళ్ళు, వట్టి తెగుళ్ళు, చీడపీడలు ఆశించే అవకాశముంది. కాబట్టి రకాల ఎంపికతో పాటు ట్రెల్లీస్ విధానంలో టమాటా సాగు చేస్తే మొక్కలు ఆరోగ్యంగా పెరగడమే కాకుండా నాణ్యమైన దిగుబడులను పొందేందుకు ఆస్కారముంటుందని చెబుతున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సునీత. తొలకరి ఖరీఫ్లో వేసుకోవడానికి అర్కా మేఘాని, పూసా ఎర్లీ డ్వార్ఫ్, ఖరీఫ్లో ఆలస్యంగా వేసుకోవడానికైతే పూసా రూబీ, అర్కా వికాస్ రకాలు అనుకూలంగా ఉంటాయి. మొక్కలు నాటే ముందు 3 నుండి 4 సార్లు నేలను బాగా చదును చేసుకోవాలి. ఎకరాకు సూటి రకాలు 200 గ్రాములు, శంకరజాతి రకాలైతే 60 నుండి 80 గ్రాముల వరకు విత్తనం అవసరం అవుతుంది. ప్రోట్రేల్లో పెంచిన 25 రోజుల వయసు గల టమాటాను ప్రధాన పొలంలో నాటుకోవాలి. పొలం అంతా ఒకేసారి కాకుండా 15 రోజుల వ్యవధితో 3 దఫాలుగా మొక్కలు నాటుకోవాలి. దీనివల్ల పంట అంతా ఒకేసారి కోతకు రాకుండా దఫదఫాలుగా చేతికి అందడం వల్ల ధరల ఆటుపోట్లను రైతు మధుగుమించుకునే అవకాశం ఉంటుంది. ట్రెల్లీస్ పద్ధతిలో మల్చింగ్ మరియు డ్రిప్ విధానంలో సాగు చేయడం వల్ల చాలా ఆరోగ్యవంతమైన మొక్కలను పెంచుకోవడమే కాకుండా దిగుబడిని తీసుకోగలుగుతారు. సాధారణ పద్ధతిలో పండించేదానికంటే ట్రెల్లీస్ విధానంలో టమాటాను పండిస్తే 3 రెట్లు అధికంగా దిగుబడి వస్తుంది. ఈ పద్ధతిలో మొక్కలను ఎడంగా పెట్టి నాటుకోవడం వల్ల మంచి వాతావరణంతో పాటు మొక్క ఏపుగా పెరుగుతుంది. దీంతో అధికంగా కొమ్మలు వచ్చి పూత అధికంగా పూస్తుంది. నేలపైన టమాటా కాయలు ఉండకుండా కట్టెతో తీగ పోయటం వల్ల టమాటా కాత పైనే ఉంటుంది. దీనివల్ల టమాటా పెద్దగా, నాణ్యతగా, ఎలాంటి మచ్చలు లేకుండా అధిక బరువుతో టమాటా అధికంగా కాస్తుంది. ఈ టమాటాకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది, మంచి ధర కూడా పలుకుతుంది. ట్రెల్లీస్ పద్ధతిలో టమాటా సాగుకు ఉద్యాన శాఖ ఎకరాకు 7,500 రూపాయల సబ్సిడీ కూడా ఇస్తోంది. అసలు ట్రెల్లీస్ విధానంలో టమాటా సాగు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఎటు చూసినా 2 అడుగులు వచ్చే విధంగా మొక్కలు నాటుకోవాలి. 6 నుంచి 8 అడుగుల పొడవున ఉండే కర్రలను 1.5 నుంచి 2 అడుగుల గుణపంతో తీసిన రంధ్రంలో పాతుకోవాలి. కర్రల వ్యాసార్థం 2 సెంటీమీటర్లు ఉంటే ట్రెల్లీస్ పద్ధతి దృఢంగా ఉంటుంది. నారు నాటిన 15 నుంచి 20 రోజులలో ఈ పద్ధతి పాటించుకోవాలి. ఈ చివరి కర్రలు బరువకు వాలకుండా జిఐ వైరుతో ఊతం ఇచ్చుకోవాలి. రకాలను బట్టి అంటే హైబ్రిడ్ రకం అయితే 5 నుండి 6 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. కావున పైరు నేల మీద పడిపోకుండా స్టేకింగ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి కర్రలను కలుపుతూ జిఐ వైరును 4 నుండి 5 అడుగుల ఎత్తులో వీలైనంత గట్టిగా లాగి కట్టుకోవాలి. కర్రలకు మధ్యన 7 అడుగుల దూరంలో వరుసలో కర్రలు పాతుకోవాలి. కర్రకు మొదల నుంచి 1 అడుగు ఎత్తులో ప్లాస్టిక్ వైరును కర్రకు ఇరువైపులా కట్టుకోవాలి. ఈ ప్లాస్టిక్ వైరు మధ్యలో నుంచి మొక్క పెరిగే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ట్రెల్లీస్ పద్ధతిలో డ్రిప్, మల్చింగ్ షీట్ వాడటం వలన మొక్కలు ఆరోగ్యంగా పెరిగి నాణ్యమైన దిగుబడిని తీసుకోగలరు. అంతేకాకుండా నీటి ఆదాతో పాటు కలుపు సమస్య తగ్గుతుంది. చీడపీడలు కూడా అదుపులో ఉంటాయి. కలుపు తక్కువగా ఉండటం వల్ల కూలీలపై పెట్టే ఖర్చు కూడా తగ్గుతుంది. సాధారణ పద్ధతిలో ఎకరాకు 10 నుంచి 15 టన్నుల దిగుబడి వస్తే ట్రెల్లీస్ విధానంలో 25 నుంచి 40 టన్నుల దిగుబడి వచ్చే అవకాశముంది. కాబట్టి రైతులు కొంత శ్రమైనా ఈ విధానంలో యాజమాన్యం చేపట్టడం సులువుగా ఉండటమే కాకుండా మంచి దిగుబడులు సాధించి అధిక ఆదాయాన్ని పొందవచ్చు.